దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందని, రాబోవో రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పుష్పలీల పాల్గొన్నారు. ఈ నెల 6న జరిగే వరంగల్ మహాసభ విజయవంతం చేసే విధంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాహుల్ సభ విజయవంతం చేసే విధంగా ప్రతి నాయకుడు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. ఈ రోజు ఓయూలో మరి వాళ్ళు వచ్చి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఆయనకి ఇంకా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి కేసీఆర్ భయపడుతున్నారు కాబట్టి. మరి యువతతో ముఖాముఖి పెట్టుకుంటే మాకు సంబంధించిన నిరుద్యోగ సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓన్ చేసేసుకుని తీరుస్తుందన్న భయంతో అక్కడ ఒక పక్కనేమో హైదరాబాద్ అలజడిని సృష్టిస్తున్నారు. అయినా కూడా తగ్గేదే లేదని మేము కూడా ఇప్పుడు ఆ యూనివర్సిటీకి తప్పనిసరిగా మరి తీసుకుని వెళ్తాము రాహుల్ గాంధీ అనేది ఒక పక్కన మేము కార్యకర్తలందరూ కూడా పట్టుబడతా ఉన్నారు. విద్యార్థి నాయకులు కూడా మరి మీరు రావాలని కోరుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఈ రామాయణపేట నుంచి కూడా దాదాపుగా మరి పెద్ద సంఖ్యలో మనం 100 వెహికల్ కాదు అసలు ఎంత సాధ్యమైతే వాలంటరీగా మా అంతా మేమే వస్తామక్క మేము ప్రోగ్రామ్స్కి వస్తామని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి సమర్థించుకుంటేనే కాకుండా అలాంటి ఉత్తేజమైన నాయకత్వాన్ని ముందు తీసుకెళ్లాలంటే మనం ఏంటో ఒకసారి చూపించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. ఇది ఎప్పుడు కూడా ఉండే పార్టీ. ఏ పార్టీలైనా మన ముందు వస్తాయి పోతాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది. మన సేవలు కూడా ఇప్పటివరకు దేశంలో ఆ రోజు ఇండిపెండెన్స్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవలు ఏదైనా చెందినాయి అంటే అది కేవలం స్వాతంత్రం దగ్గర నుంచి మరి ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి. ఈరోజు అభివృద్ధి అనేది కూడా పేద బడుగు బలహీనాలకు సంబంధించిన పార్టీ ఏదైనా ఉందంటే అభయం ఇచ్చే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ కాంగ్రెస్ పార్టీని మరి నష్టం జరిగినా సరే మరి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మరి ఆయన మోసం చేసి తెలంగాణ రాగానే మీకు నా పార్టీని మెచ్చి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఈరోజు అందరినీ కూడా మోసం చేసుకుంటూ గత 7 ఏళ్ళ నుంచి కూడా మనని హింస పెడుతూ బతుకుతా ఉన్నాడు. ఈ అరాచకలు స్వస్తి చెప్పాలనే మరి ఈరోజు పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపుని అందుకొని రామాయణపేటలో నేను రావడం జరిగింది. మన జిల్లాలో ఒకప్పుడు ఇందిరమ్మ మరి గెలిచిన ప్రాంతం నుంచి ఈ జిల్లాకు ప్రత్యేకమైన ఎంతో రకాల అభివృద్ధి మొదలుపెట్టిన సోనియా గాంధీ గారి కూడా నాయకత్వంలో కానీ ఇందిరమ్మ గారు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఇప్పుడు ఇక సమరం మనం పూరిస్తూ ఉన్నాము. అది వరంగల్లోనే మనం సత్తా చాటుకుందామని మా తమ్ముళ్ళు మా అన్నలు అందరూ కూడా వాలంటరీగా మీరు ఏ పని ఉన్నా సరే పక్కన పెట్టి ఈ 6 తారీఖున మీరు పోటా పోటీన మేము 100 కాదు మేము 1000 మందిని తగ్గిస్తామని ఒక మనిషి దాదాపు 100 మంది కాకపోయినా 8 నుంచి 10 మందినైనా తీసుకొని వస్తే చాలు అనేది నేను విజ్ఞప్తి చేస్తూ మీరు నా కోసం ఇప్పుడు అంతవరకు సమయం కేటాయించిన మా సోదర సోదరి మళ్ళకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మహిళలు పక్క తీసుకొని రావాలి. ప్రత్యేకంగా రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్న పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే సభ జరపాలనుకుంటో చారిత్రాత్మకంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఎవరు చేయని విధంగా ఏ పార్టీ కూడా అంత జన సమీకరణ చేయకుండా కార్యకర్తలను సమీకరించకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలనే పట్టుదలతో మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వరంగల్ రైతు గర్జన సభ ఏదైతే పెట్టిండో దానికి మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా మా అక్క సోదరిమణి, మాజీ మంత్రివర్యులు గతంలో కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిన మా సోదరిమణి ఈ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో పర్యటిస్తూ తూప్రాన్ గజ్వేల్ మీదుగా రామాయణపేటకు రావడం జరిగింది. ఇక్కడి నుంచి మన మెదక్ నర్సాపూరు సంగారెడ్డి ఉమ్మడి జిల్లా పూర్తిగా తిరుగుతూ ఈ జిల్లా నుంచి అత్యధికంగా జన సమీకరణ చేయడానికి నిర్ణయం తీసుకొని అక్కగారు కంకణ బద్దులై ఉదయం నుంచే పర్యటిస్తూ ఈ జిల్లాలో రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుందో రాహుల్ గాంధీ గర్జనకు మెదక్ జిల్లా నుంచి మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా దాదాపు ముఖ్యమైన నాయకులను కార్యకర్తలను 100 వాహనాల్లో తరలించడం జరుగుతుంది. ఎన్రోలర్స్ను బూత్ ఎన్రోలర్స్ను ఎందుకంటే ఈ జిల్లాలో మెదక్ జిల్లాలో మనకు జన సమీకరణ మా పార్టీ ఆదేశించలేదు. ముఖ్యమైన ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడిని ఈ జిల్లా నుంచి తరలించడం చెప్పడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ లోటుపాటు లేకుండా సమన్వయంతో మెదక్ జిల్లాలో నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కానీ మెదక్ కాన్స్టిట్యూన్సీలో కానీ సమన్వయంతో నాయకులందరూ కలిసికట్టుగా అక్కగారి నాయకత్వంలో దామోరణ గారి నాయకత్వంలో ఈ జిల్లా నుంచి తరలిస్తామని తెలియజేస్తూ ఇప్పుడు అక్కగారు మాట్లాడుతున్నారు.